శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. మరి మీరు స్వామివారిని ఉదయం మీరు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. యాక్చువల్గా ఈరోజు సూర్యుడు ఉదయించకముందు నిద్రలేవాలి, అదొకటైనా చేయండి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేకపోయినా సూర్యుడు ఉదయించకముందు తప్పకుండా మనం నిద్రలేవాలి. ఒక్కరోజైనా పాటించండి. చక్కగా తలస్నానం చేయండి. తలస్నానం చేసి చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదిలోకి వెళ్ళి చక్కగా మనసులో సంకల్పం చేసుకొని ఫస్ట్ విఘ్నేశ్వరుని స్మరించుకొని రెండు దీపాలు మహావిష్ణువు పటం దగ్గర కానీ, వెంకటేశ్వర స్వామి పటం దగ్గర కానీ, శ్రీరామచంద్రమూర్తి పటం దగ్గర కానీ రెండు దీపాలు చక్కగా వెలిగించండి. అవనీతని అక్కడ వెలిగించిన తర్వాత ఆ రోజు తప్పకుండా మీకు ఇక్కడ టెంపుల్స్ కనుక ఉంటే అక్కడికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం అనేది కూడా ఏర్పాటు చేస్తారు. చక్కగా వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మనసులో ఉన్నటువంటి కోరికలు నివేదన మీరు వ్యక్తపరచుకోండి. నీకున్నటువంటి సమస్యలన్నీ తీర్చమని ఆ భగవంతుని అడగండి ఈ ఒక్కరోజు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క మహావిష్ణువు కోరిన కోరికలు ఎవరైతే కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి. అది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి కోరికలు. మామూలుగా ఉంటే అసలు మనం చెడు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. నువ్వు డెవలప్ కావాలని కోరుకో, కానీ వాడికంటే నేను డెవలప్ కావాలి, వాడికంటే ఎదగాలని అని మాత్రం కోరుకోవద్దు. నీకు కావాల్సింది ఏంటంటే నీ ఎదుగుదల, నువ్వు ఎదిగి ఒక 10 మందికి ఉపాధి కల్పించేంత స్థాయిలో ఉండాలి. నువ్వు బాగుపడమే కాదు, ఇతరులను ఒక 10 మందిని బాగుపరిచేంత స్థాయి నీకు ఉండాలని భగవంతుని కోరుకోండి. తప్పకుండా ఆ పరమేశ్వరుడు, ఆ మహావిష్ణువు మీకు తప్పకుండా మేలు కలిగిస్తాడు, తప్పకుండా. మరి అదే రోజు నేను సుదర్శన హోమం అనేది కూడా నేను మన సంస్థానంలో మనం ఈరోజు సాయంకాలం 6 గంటలకి, ఇంకా మనకు టైం చాలా ఉంది. మీరు ఎవరైతే ఆసక్తి ఉంటారో సుదర్శన హోమంలో పాల్గొనాలని మీరు ఆలోచనలో ఉంటారో కంపల్సరీ మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. 4 వరకు ఈరోజు 4 వరకు మీకు ఈ అపాయింట్మెంట్స్ అనేది కూడా ఇస్తాం. 4 తర్వాత క్లోజ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ చూసుకొని మళ్ళీ అడ్రస్లు అన్ని తీసుకొని గోత్రనామాలన్నీ ప్రిపేర్ చేసుకొని అన్ని రెడీ చేసుకొని హోమంలో మనం హోమం చేయాలి. కాబట్టి 4 గంటల ఈ సాయంకాలం 4 గంటల వరకు మీకు టైం ఉంటుందండి. తప్పకుండా మీరు ఎవరెవరైతే సుదర్శనంలో మరి చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ పేరు, వాళ్ళ మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్ని మాకు పంపించినట్టయితే మేము సుదర్శన హోమం చేసి చక్కగా మీకు దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు మీ వాట్సాప్ నెంబర్లో పంపిస్తాం. అదేవిధంగా స్వామివారికి నైవేద్యము పెట్టినటువంటి ప్రసాదాలు కూడా మీకు తప్పకుండా మీ ఇంటికి పోస్ట్ చేస్తాము. కుంకుమ ప్రసాదము అండ్ ప్రసాదము తర్వాత విభూతి ఇవన్నీ కూడా మీకు ఇంటికి పోస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఒకటి గమనించండి, ఎందుకంటే ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నాడు. శని కుంభరాశిలోకి ఎప్పుడు వస్తాడండి? 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. ఇప్పుడు వచ్చాడు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశిలో 2 పర్యాయాలు ఉంటాడండి స్వామివారు. మనకు ఈ శని కుంభరాశిలో 2 సంవత్సరాలు చూడవచ్చు మనం, 30 సంవత్సరాలకు ఒకసారి. కాబట్టి ఇది చివరి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇది చివరిదండి. ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు. మళ్ళీ శోభకృతు నామ సంవత్సరం 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. తెలుగు నామ సంవత్సరాలు రిపీటెడ్గా రావాలంటే 60 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు పొందాలి మీరు ఖచ్చితంగా. ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మరి వ్యాపారంలో నష్టాలు కానీ, ఏదైనా కానివ్వండి, మీరు ఒక్కసారి సుదర్శన హోమంలో పాల్గొన్నారంటే, జయించుకున్నారంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మీరు కోరినటువంటి కోరికలు, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి నివేదన స్వీకరించడానికి స్వామిగారు సిద్ధంగా ఉంటారు, మహావిష్ణువు సిద్ధంగా ఉంటారు, లక్ష్మీ సమేతుడైనటువంటి. కాబట్టి ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దండి, చక్కగా చేసుకోండి. ఆ తర్వాత మీకు మంచి జరిగింది మాకు ఒకసారి షేర్ చేయండి. అది ఎలా మంచి జరిగింది, మీకు ఏం జరిగింది, ఉద్యోగం వచ్చిందా, వివాహం జరిగిందా, చక్కగా ఇల్లు కట్టుకున్నారా, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శత్రు భయాన్ని మీరు జయించారా, ఇట్లా ఏదైనా కానివ్వండి, మీకు మంచి జరుగుతుంది. మీ నోటి నుండి నేను మంచి వినాలి అంతే. మీకు మంచి జరగాలని కూడా నేను తప్పకుండా కోరుకునే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు కావచ్చు, ఆ భగవంతుడు కావచ్చు, 3 వ్యక్తిగా నేనే. కాబట్టి ఈ సుదర్శన హోమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా బాగుపడాలని కూడా నేను మనసా వాచ
కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాల సుఖినో భవంతు.